రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం జరుగుతోంది, ఇప్పుడు లైవ్ చూద్దాం. విడిచిపెట్టలేదండి ఆయన. నేను ఎప్పుడు ఒకటేనా పెళ్ళైన కంచి కూడా ఇప్పుడు దాకా కూడా అలాగ ఉన్నా, ఇప్పుడు చెప్తున్నానండి నేను. ఏదైనా సరే నేను కూడా ఉన్నా 8 సంవత్సరం నుంచి, దేనికి భయపడలేదండి, ఎవరు భయపడకండి. సార్ని కూడా నమ్ము అలా ఉండండి అంతే సార్. మీరు ఎవరు కూడా విడిచిపెట్టద్దండి ఇన్ని. మనకి ఎవరు చేద్దారన్నది ఒకసారి ఆలోచించుకోండి. దేనికి లొంగకండి, డబ్బుకి లొంగకండి, నీతికి నిలబడండి. ఎప్పుడైనా సరే మీరు బాగుపడతారు. మన కష్టపడి ఓపిక ఉంది, ఆయన నమ్ముకుని మనకి ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారో గమనించండి. డబ్బుకి లొంగిపోతే ఇవ్వాలి, రేపు అయిపోతే డబ్బులు ఏమి రెచ్చించండి, మాటే కూడా వస్తుంది. మేము అలాగే నా బిడ్డను చంపేసండి. మా బొద్దుకు దేరవైన పెద్ద కొడుకుని, ఇద్దరు బిడ్డలు బిడ్డను అనంతపాలు ఎంత ధైర్యంగా సమ తీసుకొచ్చాడు. ఉన్న బిడ్డలకు కూడా అలా కాదు, ఏమి కాకూడదని నిలబడున్నామండి, నీతికి నిలబడున్నాం. మీరు అందరూ కూడా అలా దయచేసి మా కోసం నిలబడున్నందుకు, కాకినాడ అంతా కూడా వచ్చినందుకు, చనిపోయినప్పుడు సంవత్సరం బట్టి కూడా ఇలా మేము నీతికి నిలబడున్నామండి. దేనికి డబ్బుకి లొంగలేదండి, దేనికి లొంగలేదు. 5 లక్షల రూపాయలు ఇంకో చంద్రబాబు సార్ గారు ఇచ్చారండి, మాకు అయ్యే ఆధారం అండి. మమ్మల్ని ఎప్పటి నుంచి ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదండి. పిట్టవర ప్రసాద్ గారు, లాయర్ గారండి, ముప్ప సుబ్బారావు గారు, వీరందరూ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదండి. మాకు అందరు మీ అందరికీ కూడా వందనాలండి. మమ్మ మా కోసం కొద్ది వేసేసి మీరందరూ కూడా నెట్టాలా పడకండి, ఆయన్ని నమ్ముకొని ఉండండి. మేము మన అందరికీ ధైర్యంగా ఉంటుంది. ఏదైనా సరే నమస్కారం మీకు.